ఆక్సలేట్స్ అంటే ఏమిటి, ఆక్సలేట్స్ కి మన ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన డైట్లో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను తీసుకుంటూ ఉంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి ఇది చాలా మంచి విషయమే, కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే గ్రీన్ స్మూతీ. వాస్తవానికి ఇది మన కల్చర్ కాదు, కానీ దురదృష్టవశాత్తు మన కల్చర్ లో కలిసిపోయింది. గ్రీన్ స్మూతీ అంటే ఈ కూరగాయలను, ఆకుకూరలను వండుకుని తినడం మానేసి ఫిట్నెస్ పేరుతో అవే పచ్చి కూరగాయలను మిక్సీలో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉన్నాం. అలా పచ్చి కూరగాయలను జ్యూస్ తాగడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందనేది వారి నమ్మకం అయ్యి ఉండొచ్చేమో, కానీ నిజానికి అలా చేయడం వలన మంచి కంటే కూడా చెడే ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అయితే మంట పెట్టడం వల్ల కూరగాయలు ఉండే పోషకాలు తగ్గిపోతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అసలు పచ్చి కూరగాయల జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆ చెడు ఏమిటనేది కొంచెం లోతుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సాధారణంగా పచ్చి కూరగాయల్లో ఆక్సలేట్ అనే ఒక యాంటీ న్యూట్రియంట్ ఎక్కువగా ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది మన ఆరోగ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పోషకం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 80% కిడ్నీల్లో రాళ్ల సమస్యలకు ఇదే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం కిడ్నీల్లో రాళ్ళు మాత్రమే కాదండి, ఎన్నో రకాల దీర్ఘకాలికమైనటువంటి నొప్పులకు, అనేక ఆరోగ్య సమస్యలకు కూడా ఇది కారణభూతమవుతుంది. అనేక మంది పరిశోధనలో ఈ విషయాలు మనకు వెల్లడవటం జరిగింది. అసలు ఏంటి ఈ ఆక్సలేట్స్, వీటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టం ఏమిటి, ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సలేట్స్ అనేది చాలా చిన్న మాలిక్యూల్. ఇది ఆక్సాలిక్ యాసిడ్ ప్లస్ ఒక మినరల్ కలయికతో సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం కిడ్నీ స్టోన్స్ కేసులను చూసినట్లయితే ఆ స్టోన్స్ లో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఆక్సాలిక్ యాసిడ్ ప్లస్ కాల్షియం కలయిక జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆక్సలేట్స్ మన శరీరానికి పోషకాలు సరిగ్గా అందకుండా చేయడంలో కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉంటుంది. మన శరీరంలోని 60% ఆక్సలేట్స్ మన బాడీలో తయారయ్యేటటువంటి మెటబాలిక్ వేస్ట్ వల్లే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మిగిలిన 40% మాత్రం మనం తినేటటువంటి ఈ ప్లాంట్ ఫుడ్స్ ద్వారానే వస్తూ ఉంటాయి. కొన్ని రకాల మొక్కలలో ఆక్సలేట్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఉదాహరణకు 60 గ్రాముల పాలకూరను జ్యూస్ చేసుకుని తాగినట్లయితే మన శరీరానికి దాదాపుగా 1500 మిల్లీగ్రాముల ఆక్సలేట్స్ లభించినట్లయితే ఇది మన శరీరం భరించగలిగేటటువంటి ఆక్సలేట్ లిమిట్ కంటే 30 రెట్లు ఎక్కువ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీని బట్టి చూస్తే మన శరీరంలో ఆక్సలేట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోవడాన్ని ఈ పచ్చి కూరగాయలే కారణభూతం అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చూసినట్లయితే కూరగాయలను, ఆకుకూరలను పచ్చిగా తినడం కంటే చక్కగా రుచిగా వండుకొని తినడమే ఆరోగ్యకరమని మనం గ్రహించాలి. కాబట్టి ఆక్సలేట్స్ విషయంలో మనం అలర్ట్ గా ఉంటే చాలు, అనేక ఆరోగ్య సమస్యలను రివర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.